Hi guys, welcome to Mysterious Yarkard Ride. Mysterious ride ani endukantunnanante just because one wrong direction valla. Please subscribe my channel for more interesting videos. Exactly ga Dharmapuri daatinaaka maaku oka left direction lo inkoka routing chupichindi. సో మేము ఆ రూట్లో డ్రైవ్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అదే మేము చేసిన పెద్ద తప్పు, ఎందుకంటే ఈ రూటింగ్ మొత్తంలో రోడ్ అసలు ఎక్కడ బాగాలేదు. రోడ్ బాగాలేకపోయినా పర్వాలేదు, మనం ఎట్లా నడిపించి రీచవచ్చు. బట్ ద థింగ్ ఇస్ కంప్లీట్లీ రిమోట్ ఏరియా, ఎక్కడ ఒక్క మనుషులు కూడా ఉండరు. అంత సస్పెన్షియస్ వ్యూస్. ఎన్ని కిలోమీటర్ ట్వంటీ కిలోమీటర్ ఓకే థ్యాంక్స్ సార్ రోడ్ నల్లా నల్లా ఇరుకా ఓకే రోడ్ కండిషన్స్ ఎలా ఉండే అంటే, ఈ రూటింగ్లో అసలు ఒక్క మనిషి ఉండడు. అండ్ మనకు మనం ఎట్లాంటి రోడ్స్లలో నడిపించాలంటే అసలు మొత్తం గుంతుల నుంచి నడిపించాలి. కొన్ని కొన్ని చోట్ల అయితే మేము ఫార్మ్స్ మధ్యలో నుంచి నడిపించాము. కొన్ని దగ్గర అయితే అసలు ఎవరు ఉండరు చూస్తే చాలా భయం వేస్తుంది. అట్లాంటి ప్లేసెస్, ఈ ప్లేసెస్ లో ఆఫ్టర్ 5-6 తర్వాత అయితే అంతే. నైట్ లో ఉంటే మాత్రం మనకి గుండాగి ఎక్కడో మధ్యలో పోతాడు. పిచ్చెక్కి మేము ఇట్లాంటి పనులు చేస్తున్నాం ఇక్కడ. ఓకే ఫైన్. యార్ కార్డ్ ఎంగ పోనా? యార్ కార్డ్, యార్ కార్డ్, యార్ కార్డ్. ఏ వరి స్ట్రైట్ ఇది వరిని పోయే నేర పోనా? రైట్ కిలారి ఇర్పరా నేర పో, రోజుని పోయే, రోజుని పోని నేర పో. యార్ కార్డ్ ఓకే. బెంగళూరు 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 వారీ ఎంగ పో? ఏర్కాడు పోయా? ఏర్కాడు పోయా. ఇది పోయా అన్న మొదటి తిరుమల పుడియా అది పోయి పరి కీడా. ఇది బోరూరు పర్వాలియా నేరు పో. రైల్ పోవా 3-4-5 కిలోమీటర్ వరం రైలు మడగాట్ల పోవా. రోడ్ నల్లా వచ్చేది అంగ పోనీ రోజుడ అవరికి మే అన్నాను పోనీ డ్యాన్స్ పాట పాడు పోయా. ఆ తాత చెప్పుడు స్టైల్లోనే మాకు తెలిసిపోయింది ఇంకా మేము ఈరోజు యార్కర్కి రీచ్ అయిపోతామని. ఎందుకంటే మేము ఆ తాతకి మాట్లాడక ముందు వరకు మేము అసలు రీచ్ అవుతామా లేదా అనుకున్నాం. బట్ ఆ తాతతో మాట్లాడినాక మాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఎగ్జాక్ట్లీ యార్కార్డ్ ముందు వెళ్ళక ముందు ఒక చోటు హెర్పిన్ బెన్ దగ్గర మా బైక్ పడిపోయింది. పడిపోవడం వల్ల ఏమైందంటే మా క్లచ్ హోల్డర్ ఉంది కదా అది బ్రేక్ అయింది. మాకు ఫుల్ టెన్షన్ అయిపోయింది ఇంక ఎట్లా పోవాలనేసి, ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా ఎవరు ఉండరు. సో మేము దాన్ని అతి కష్టంగా టెంపరీగా ఫిక్స్ చేసుకొని సో ఫైనలీ మేము యార్కార్డ్కి రీచ్ అయిపోయాము. ఈ హిల్ స్టేషన్ ఎట్లా ఉందంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీస్ అండ్ రోడ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ రూమ్స్ కూడా వచ్చేసి అన్ని హిల్స్ పైన ఉంటాయి ఇన్ బిట్వీన్. సో మాకు మాత్రం రూమ్ బాగా దొరికింది. జస్ట్ 650 రూపీస్కి మాకు ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ మస్తు ఉండే. నాకు మస్తు నచ్చింది రూమ్. అసలు అక్కడైతే ఏసీ అవసరం లేదు, మనకు ఫ్యాన్ మస్తు. ప్లేస్ చాలా కూల్గా ఉంది, ఎక్సలెంట్, అసలు అమేజింగ్. ఇప్పుడు టైం వచ్చేసి జస్ట్ 4 అవుతుంది. 4:00 ఈ రోడ్స్ అంతా కొంచెం ఫాగ్ తోటి నిండిపోయి, అసలు అమేజింగ్ ప్లేస్ ఇది అయితే. ఇది ఒక హిల్, కానీ వెదర్ కూడా ఎంత గ్రేట్గా ఉందంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మాకు మా రూమ్ వెతుకోనికి ఆల్మోస్ట్ ఒక 30-45 మినిట్స్ పడ్డది. ఎందుకంటే మేము ఆ లొకేషన్లో చూస్తుంటే జస్ట్ ఒక చిన్న చిన్న వచ్చేసినట్టే చూపిస్తుంది, కానీ అర్థమవుతలేదు. అక్కడికి వెళ్తే అసలే హోటల్ అసలే. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. 5:30కే మంచు మా రూమ్ నుంచి. మీరు చూస్తుండొచ్చు మంచు ఎట్లా ఉందో. చాలా కూల్గా ఉండే ఈ ప్లేస్. ఇదే మా రూమ్, ఇంకో సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా చెట్లే. ఎలా అయిపోయింది? ఫస్ట్ పొద్దుగాల అవగానే మేము ఫాస్ట్గా మేము ఇక్కడ కనుక్కున్నాం మెకానిక్ షాప్ ఎక్కడ ఉంటుందని. ఇప్పుడు టైం అరౌండ్ 9 అవుతుంది. సో బస్ స్టాప్ దగ్గర ఉంటుందంటే మేము బస్ స్టాప్ దగ్గర వెళ్తున్నాం. ఇదంతా యార్కార్డ్ స్ట్రీట్స్. ఇది రూట్, ఇదే మా హోటల్ ఎంట్రన్స్. మేము కొంచెం వాని రిపేర్ చేయరా అంటే వాడేం చేసిండు ఉన్నదాన్ని ఇంకాస్త ఊడగొట్టి తర్వాత అన్నాడు మీరు సేలంలో ఎంచుకోవాలి, ఇక్కడ మీకు ఇది దొరకదు అనేసి. సో మేము అక్కడ మళ్ళీ వన్ బదిలాడి మళ్ళీ మేము ఫిక్స్ చేసుకున్నాం టెంపరీగా. ఇంకా రూమ్కి వెళ్ళి మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము బెంగళూరుకి. సో దీస్ ఆర్ ద 20 హెర్పెన్ బెన్స్ రోడ్. నేను ఈ రోడ్ మొత్తం కవర్ చేస్తాను ఈ వీడియోలో. హ్యావ్ ఎ లుక్.
This is just around like 220 kilometers from Bangalore. The best route is NH44 via Salem.